ఇప్పుడు ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్నే తెర మీదకి వస్తుంది. తెలుగుదేశం పార్టీలో ఉన్న కొందరు తెలుగు తమ్ముళ్ళు సైతం దీని మీద చర్చించుకుంటున్నారంట. అంటే చాలా చోట్ల పరిస్థితి కుడుతులో పడ్డ ఎలకచందంగా ఉంది అనేది కొంతమంది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట. ఎందుకంటే అక్కడ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు. చాలా జిల్లాల్లో ప్రధానంగా 13 జిల్లాల్లోనే దాదాపు 10 జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఏదో 2-3 జిల్లాల్లో మాత్రమే కాస్త తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. కానీ మిగిలిన చోట్ల తెలుగుదేశం పార్టీ పుంజుకోవడం సాధ్యమేనా అనే ప్రశ్నలు ఆ పార్టీ నేతల్లోనే కనిపిస్తున్నాయి అనేది. ఎందుకంటే భవిష్యత్తు చూసుకుంటారు, ఏ రాజకీయ నాయకుడైనా తమకు ఏ పార్టీలోకి వెళ్తే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనేది. ఒకవేళ తీరా వెళ్ళిన తర్వాత పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉన్నా తమ భవిష్యత్తుకు ఈ పార్టీలో కంటిన్యూ అవుతే కష్టమని చెప్పి భావించినా ఇమీడియట్గా పార్టీ మారడానికి కూడా వెనకాడరు. రాజకీయం అంటేనే ఈరోజు ఏ పార్టీలో ఉంటారు, ఏ పార్టీలో ఉంటారో అనేది ఆ నాయకుడు వెనక అనుచరులకు కూడా లాస్ట్ మినిట్ వరకు తెలియదు. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రోజు రోజుకి అంటే ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ఉండడం, రోజు రోజుకి ప్రజాదరణ పెరిగిపోవడం అంటే బలం ఇంకా పుంజుకోవడం, అలాగే టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తూ తమపై విమర్శలు చేసిన వెంటనే కేసు నమోదు చేయించి అరెస్ట్ చేయించడం, ఇలాంటి రకరకాల కారణాలతో టీడీపీ నాయకులు ఇప్పుడు ఆందోళన పెరిగిపోతుంది అనేది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని భుజాన్ని వేసుకుని 2024 లక్ష్యంగా పార్టీని అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నం అంత సాహసం ఎవరు చేస్తారు, అంత సాహసం చేసేవాళ్ళు పార్టీలో ఉన్నారా అనేది. ఎందుకంటే చంద్రబాబు గారు ప్రస్తుతం సింగిల్గా పోరాటం చేస్తున్నారు, ఒక్కొక్కసారి లోకేష్ గారిని తెర మీద తీసుకొస్తున్నారు, లోకేష్ గారు కూడా కొద్ది రోజులు మాట్లాడుతున్నారు, మళ్ళీ డ్రాప్ అవుతున్నారు, మళ్ళీ చంద్రబాబు గారు వస్తున్నారు. మొన్నటి వరకు లోకేష్ గారు మాట్లాడారు కొన్ని రోజులు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు జూమ్ యాప్లో మాట్లాడుతున్నారు, లోకేష్ గారు ఇప్పుడు కనిపించట్లేదు. అంటే ఏదో వాళ్ళిద్దరూ కూడా తండ్రి కొడుకులిద్దరూ కూడా ఏదో డ్యూటీ వేసుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడుతున్నట్టు ఉంది. కానీ రాజకీయంగా యాక్టివ్గా అంటే శ్రేణులను ఉత్సాహపరిచే విషయంలో కానీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు కానీ పార్టీ తరఫున పెద్దగా కార్యకలాపాలు ఏం జరగట్లేదు అనేది. అలాగని మరి COVID-19 ఉంది కదా, లాక్డౌన్ ఉంటుంది కదా, అంటే మరి మిగిలిన పార్టీలు ఎందుకు యాక్టివ్గా లేవు? ఎక్కడో హైదరాబాద్లో ఉండి ఆంధ్రప్రదేశ్లో పార్టీని నడపడం, పార్టీ కార్యకలాపాలు నడపడం అంటే ఇప్పుడు అందరికీ ఇబ్బందులు ఉన్నాయి, కోవిడ్ అనేది అందరికీ ఇబ్బందిగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీని ఇన్ని రోజులుగా వదిలేసి ఏదో జూమ్లోనో అప్పుడప్పుడు ఒక వీడియో కాన్ఫరెన్స్లోనో కనిపించడం అంటే పార్టీకి సంబంధించి కార్యకలాపాల్లో నేతలే కాదు అధినేత కూడా విశ్రాంతి తీసుకుంటున్నారా, లైట్ తీసుకున్నారా పార్టీని? ఇదే కనుక జరిగితే మా రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది చాలామంది తర్జన భర్జన పడుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితులు ఒకవేళ లోకేష్ గారికి బాధ్యతలు అప్పజెప్తే ఆయన పార్టీని పూర్తిగా భుజాన్ని వేసుకొని ముందుకు నడిపించగలరా? 2024 లక్ష్యంగా పెట్టుకుని అధికారంలోకి తీసుకొచ్చే అంత సత్తా నారా లోకేష్ గారిలో ఉందా లేదా అనేది తెలుగు తమ్ముళ్ళు కూడా ప్రశ్నించుకుంటారు. కానీ పార్టీ అధిష్టాన నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా లోకేష్ గారికి సపోర్ట్ చేస్తాం అంటున్నారు. కాకపోతే ఆయన నిర్ణయాలు, ఆయన మార్గదర్శకాలు, ఆయన సూచనలు ఎంతవరకు పార్టీని అధికారంలోకి తీసుకురాగలవు అనే ప్రశ్న అయితే మాత్రం ప్రశ్నగానే మిగిలిపోతుంది తప్ప సమాధానం దొరకట్లేదు అనేది. అంటే ఆయనలో ఉన్న నాయకత్వ లక్షణాలు కానీ ఆయనలో కొన్ని అంటే పోరాట పటిమ కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలు, ప్రభుత్వానికి ధీటైన సమాధానాలు చెప్పే పరిస్థితి ఆయనలో ఉందా లేదా అనేది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. సో లోకేష్కి టీడీపీ పగ్గాలు అప్పచెప్పకపోతే మరి ఇంకా ఆల్టర్నేటివ్ ఎవరనేది కూడా అక్కడ కనిపించట్లేదు. మరొక సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడా లేదా పార్టీలో అనేది కూడా ఇప్పుడు ప్రశ్న జరుగుతోంది. మొత్తానికి ఒక అయోమయ గందరగోళ పరిస్థితిలో తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు తమ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో మొదలైపోయిన చర్చలు. దీనికి మరి టీడీపీ నుంచి అయినా సమాధానం దొరుకుతుందా, లేదంటే ఎవరి రాజకీయ భవిష్యత్తు వాళ్ళు ఇండివిజువల్గా వెతుక్కోవాల్సిందేనా, ఇది కూడా వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.